ఫీల్డ్లోకి వస్తుంది ఈరోజు సెంట్రల్ లైటింగ్ కొప్పోలు రోడ్లో మరి మన గుంటూరు రోడ్డు కర్నూలు రోడ్డు సంబంధించి మరి దాదాపు 3 కోట్ల రూపాయలతోటి ఈ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ఒంగోలు అభివృద్ధి విషయంలో అందరం కలిసి, మేయరు మనందరం కలిసి, కార్పొరేట్లు అందరూ కలిసి కూడా డెవలప్మెంట్ చేసేదానికి సహాయం కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కోవిడ్ సమయం వల్ల కొన్ని పనులు జాప్యం జరుగుతూ ఉంది. త్వరలోనే మిగతా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాలుగా మరి అందరి సలహాలు తీసుకొని డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కోవిడ్కి సంబంధించి ఇప్పుడు ఇందాకనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. భాస్కర్ రావు అనే డాక్టరు హాస్పిటల్లో సీరియస్ అంటే కండిషన్, మన గవర్నమెంట్ డాక్టరు కండిషన్ సీరియస్గా ఉంది, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి, దాదాపు 1,50,00,000 ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు ఎస్టిమేషన్ వేస్తే దానికి ముఖ్యమంత్రి గారు నేను 1 కోటి రూపాయలు ఇవ్వమని అడిగితే కోటి కాదు, ఎంత ఖర్చు అయినా కానీ పెట్టమనండి, మొత్తం 1,50,00,000 మనం వేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఔదార్యం ఎట్లా ఉందో కూడా అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి మరి వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ఒక డాక్టర్ని కాపాడేదాని కోసం 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం అంటే సామాన్య విషయం కాదు. ముఖ్యమంత్రి గారు సెలవు చూపించి కార్యక్రమం చేసినందుకు డాక్టర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి కార్యక్రమం అంటే ఒక చెడులో మంచిగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమానికి అందరూ కూడా ధన్యవాదాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కోవిడ్ విషయంలో అన్ని జాగ్రత్తలు మేము తీసుకోవడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాము.